రాష్ట్రవ్యాప్తంగా 14వ రోజుకి చేరుకున్న ఆర్టీసీ కార్మికుల ఉద్యమం. హన్మకొండలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు, ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు, పోలీస్ బందోబస్తు నడుమ నడిపిస్తున్న ఆర్టీసీ బస్సులు, తెలంగాణ వ్యాప్తంగా 48,000 ఆర్టీసీ కార్మికుల ఉద్యమ బాట. రేపు బంద్కు పిలుపునిచ్చిన కార్మికులు, ఉద్యమ సంఘాలు, జేఏసీ కన్నువాలు కట్టుకొని బిల్డప్ ఇచ్చిన ఒక్క ఎమ్మెల్యే కూడా సంఘీభావం అంత అసమర్థ. ఎమ్మెల్యేలు బాంచర్ కాలుముక్త ద్వారానే బానిసలుగా బతికే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అవసరమని కూడా మనం అందరం ఆలోచించాల్సిన అవసరం. ఇవాళ కింద సీటు కదులుతా ఉంది, ఏం నిర్ణయం తీసుకుంటానో ముఖ్యమంత్రికి తెలుస్తలేదు, ఎవరు చెప్పినా ఇంటలేదు. మన డిపో మేనేజర్లకు కానీ డీవీఎంలకు ఈడీలకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. రాష్ట్ర అధ్యక్షుడు హోదాను, స్టాఫ్ అండ్ వర్కర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలు అప్పీల్ చేస్తా ఉన్నా. తక్షణమే మీరు రేపు పిన్ డౌన్ చేయాలి, లేకపోతే మిమ్మల్ని ఉరికియడం ఖాయం. మా కార్మికులందరూ సమ్మె కాలకైతే మిమ్మల్ని ఏ విధానంగా వాడుకోవాలి ఆ విధానంగా వాడుకుంటాం. మీరంటే మా గౌరవం ఉంది. రేపు పొద్దుగా ఫస్ట్ జీతాలు తీసుకొని ఏంటి బెనిఫిట్స్, టోటల్ గా బెనిఫిట్స్ మన సమ్మె అయిపోయిన తర్వాత అలవెన్సుల పేరిట ఎక్కువ తీసుకునేది డిఎం ఆర్ఎం ఈడీ గాలే. మీరు గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకు మీరు ఎందుకు చొరవ చూపట్లేదు? టీఎన్జిఓస్, ఎన్జిఓస్, మిగతా ప్రజా సంఘాలు రెస్పాండ్ అయితే మీకు తెలియదా? ఆర్టీసీ ప్రైవేట్ పని చేస్తానని మీకు తెలియదా? ప్రచారం కూడా మరి మొదలు పెట్టడం జరిగింది. ఆర్టీసీ వల్ల, ఆర్టీసీ కార్మికుల వల్ల ఆర్టీసీకి నష్టం వస్తుందని చెప్పి మరి గ్లోబల్ ప్రచారం చేసి ఆర్టీసీ కార్మికులను ప్రజలకు దూరం చేయాలని ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నము మరి అతను సఫలం కాలేదు, విఫలమైంది. కాబట్టి ఇలా కేసీఆర్ గారు ప్రజలు ప్రజాస్వామికవాదులు ఆర్టీసీ కార్మికులకు సంపూర్ణ మద్దతు తెలపడం జరుగుతుంది. ఈ రోజు 14 రోజులు కావాల్సినప్పటికీ కూడా ఇలా కేవలం ఒక కుల సంఘంగా మేము ఏర్పడిన మాదే రిజర్వేషన్ పోరాట సమితి 14 రోజుల కానుండేళ్ళి దాదాపు వివిధ రూపాల ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలుచుండి వివిధ రూపాల మీద కార్యక్రమాలు చేయడం జరిగింది. కార్మికులకు నిరంతరంగా అన్నదాన ఉండి మనమందరం సహాయశాఖలో చెప్పి ప్రజలు ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఒక న్యాయమైన పోరాటానికి, న్యాయమైన డిమాండ్కు తప్పనే సహకరించాలి. ఎందుకంటే ఆర్టీసీని వాస్తవాన్ని కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలి. పక్క రాష్ట్రమైనా మరి పోరాటం లేకుంటే, పక్క రాష్ట్రమైనా మరి ఆంధ్రప్రదేశ్లో మరి విలీనం చేస్తే ఇక్కడేమో కేసీఆర్ మరి ఈ రకంగా మరి దొరల పరిపాలన, దొరల గడిని ఎక్కడో ఎప్పుడో విన్న మన దొరల గడిని పరిపాలన మరి గుర్తు చేస్తుంది కేసీఆర్. కేసీఆర్ తెలంగాణ దడుచుకుంటే ఇలా కేసీఆర్ను బొందబెట్టే అవకాశం కూడా ఆర్టీసీ కార్మికులతోనే స్టార్ట్ అవుతుందని గుర్తు చేస్తూ కార్మికులకు ఎంఆర్పిఎస్ పక్షాన, ప్రజలు ప్రజాస్వామిక వాదుల పక్షాన మేము వాళ్ళకి వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్ విజయవంతమైనంత వరకు వాళ్ళకి వెన్నంటిగా ఉంటామని చెప్పి ఈ సమావంతంగా మేము చెప్పుకుంటూ తెలియజేసి ముగిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు దాదాపు 48,000 మంది ఉన్నారు. ఈ 48,000 మంది కార్మికులు దాదాపు ఉద్యమం చేయబట్టి ఇవాళకి 14వ రోజుకు చేరుకుంది. అయినా కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇంతవరకు చర్చలకు దిగరాకపోవడంతో కార్మికులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు విషయమై రేపు 19వ తారీఖు కార్మిక సంఘాలు అన్నీ కలిపి, అంటే ఇప్పుడున్న ఎంఆర్పిఎస్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఆల్ పార్టీస్ అన్నీ కలిపి రేపు బంద్కు పిలుపునిచ్చాయి. మరి ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు రేపు పెద్ద ఎత్తున బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్కి ఆటో యూనియన్ వాళ్ళు కూడా దీనికి మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సో ఈ బంద్ని శాంతియుతంగా చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ ఈ చర్చల ద్వారా సఫలం కాకపోతే ఇంకా ఎన్ని ఉద్యమాలకైనా మేము ముందుకు పోవడానికి సిద్ధమని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. వరంగల్ రీజన్ లోపల ఇప్పటి వరకు బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు, టీఎన్జిఓస్, ఎన్జిఓస్ అందరు కూడా, విద్యార్థులు, అన్ని సంఘాల వాళ్ళు కూడా మాకు ఇప్పటివరకే మద్దతు, సంఘీభావం తెలపడం జరిగింది. రేపటి జరిగేటువంటి బంద్ లోపల కూడా మేము కూడా స్వచ్ఛందంగా సంపూర్ణంగా బంద్కు సహకరిస్తామని అందరు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రేపు సంపూర్ణ బంద్ జరగబోతుంది. ఆ బంద్ అనేటువంటి జరగకముందుగా ఎప్పుడైనా కోర్టు కొన్ని సూచనలు ఇచ్చింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వము దిగివచ్చి చర్చలు కార్మిక జేఏసీ నాయకులతో చర్చలు జరిపి ఇప్పటికైనా ఈ సమ్మెకు ముగింపు పలకాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమమే నీళ్లు నియామకాలతోటి పోరాటం స్టార్ట్ అయింది కాబట్టి కనీసం ఇప్పటికిప్పుడు ఆర్టీసీలో నింపినా కూడా ఒక 10,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. కాబట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టుంటే 10,000 కుటుంబాలకు లబ్ధి జరిగేటువంటి అవకాశం ఉంది. అంత పెద్ద రవాణా రంగాన సంస్థను దీన్ని ప్రైవేటు పరం చేద్దామనేటువంటి కుట్రపూరిత భావాలు ఏదైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా సమాజం అంతా కదిలి
జరిగింది. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని ఈ దీన్ని ప్రభుత్వంలో విలీనం చేసి కొన్ని కొత్త బస్సులు కొని కొన్ని వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి సంస్థను ఆదుకోవాలి. లేని పక్షం లోపల ప్రజాగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని మేము తెలియజేస్తున్నాం. గంభీరెడ్డి, వరంగల్ రీజన్ కన్వీనర్. కేసీఆర్ గారి ప్రభుత్వం కనీసం చర్చలకు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితిపై కేసీఆర్ గారి ప్రభుత్వం ద్వంద్వ వైఖరిపై మీరు ఏ విధమైన స్పందన? ఎట్టి పరిస్థితుల్లో, ఇది ప్రజాస్వామ్యమైనటువంటి దేశం, రాజ్యాంగం ఉంది. ఎవరికి దానికి అతీతులు గారు, న్యాయస్థానంలో దానికి అతీతులు గారు ఎవరు కూడా తప్పకుండా. అందుకే మండిగా పోయే విధానం ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా మానుకోవాలి. మానుకొని కంపల్సరీ పెద్ద పెద్ద యుద్ధాలే చర్చల ద్వారా సాధ్యమవుతాయి కాబట్టి కోర్టు కూడా అదే సూచించింది కాబట్టి చర్చలే లేవంటే సమస్యకు సాల్వేషనే దొరకదు కాబట్టి తప్పకుండా ఏదైనా చర్చలతోటి సాధ్యం కాబట్టి ఎప్పుడైనా మీరు చర్చించక తప్పదు. మీరు మాటలను వెనుకకు తీసుకోవాలి, తప్పకుండా చర్చలు జరిపితే ఆ చర్చల ద్వారా మాత్రమే దీనికి ముగింపు వచ్చేటువంటి అవకాశం ఉంది. లేని పక్షంలో మీరే నష్టపోయే విధానం ఉంది అనే విషయాన్ని మాత్రం మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం. 100% తెలంగాణలోని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు రాజ్యాంగ పరిధి లోపల శాంతియుతంగా ఈ బంద్ను విజయవంతంగా నిర్వహించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. ఒకవేళ అనుకోవార్యంగా పోలీసుల నిర్బంధం పెట్టి కానీ ప్రభుత్వం ముండి వైఖరి పోయి కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగితే దానికి పూర్తి బాధ్యత కేసీఆర్ ప్రభుత్వం వహించాలి తప్ప ఇక్కడ తెలంగాణలో ఆర్టీసీ కార్మికులది కానీ తెలంగాణ ప్రజలు కానీ ఏమాత్రం బాధ్యత ఉండదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. తిరిగి పోరు పాటలు పాడితే ఊరు ఊరు తిరిగి పోరు పాటలు పాడితే ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. జేఏసీ పెడితే జెండాలు పడితే మీ దొరగారు వస్తే దండాలు పెడితే జేఏసీ పెడితే జెండాలు పడితే మీ దొరగారు వస్తే దండాలు పెడితే రాష్ట్రం ఇవ్వకపోతే ప్రాణాలు ఇస్తే మీ రాష్ట్రం ఇవ్వక ప్రాణాలు ఇస్తే మీ రాష్ట్రం ఇవ్వకపోతే ప్రాణాలు ఇస్తే ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. ఇది ఇక్కడ జేఏసీ గారు మద్దతిస్తున్న ప్రకారం బట్టి చూస్తే కనుక రేపు జరగబోయే బంద్లో ఎలాంటి అవకతవకలు జరిగినా కూడా దాని పూర్తి బాధ్యత గవర్నమెంట్, అంటే కేసీఆర్ గవర్నమెంట్ వహిస్తుందని చెప్తున్నారు. రేపు కనుక ఈ యొక్క బంద్కు పిలుపునిచ్చిన తర్వాత కూడా కేసీఆర్ చర్చలకు ముందుకు రాకపోతే కనుక ఉద్యమాన్ని ఇంకా తీవ్రంగా చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న జేఏసీ వాళ్ళు చెప్తున్నారు.